లింగం రే లక్షణంగా పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం అనుకున్నానరా ఈ పీటల మీద కూర్చొని చవర కళ్యాణం చేసుకుంటున్నావురా తప్పదు ఆ దరిద్రుడు సుంఠ నీచుడు అట్లాంటి వాడు కడుపున పుట్టినందుకు అనుభవించి తీరాల్సిందేరా ఎవరు ఎవర్రా ఆ త్రాష్టుడు నీ తండ్రి చెట్టు మీద కాకిగూడు తీసుకొచ్చి పొయ్యి కింద పెట్టి కాఫీ కాచుకుని తాగే రకం నీ బారసాల నీ బారసాలకు ఎత్తించాడనుకున్నావురా ముష్టి అర్ధ రూపాయి రే నువ్వేమిటి నవిషయం చెక్కుంటూ కూర్చున్నావు నీకేమైనా అగ్రహారా రాజిస్తాడనుకున్నావా నీ చేతిలో పెట్టేది వచ్చే కన్న కొడుక్కి సాక్షాత్తు తమరే కట్టింగ్ కన్న కొడుకులే కాదు కట్టుకున్న పిల్లలకు కూడా గుంతులు కొట్టిన నాన్నలు శివశివా శివశివా తమరు బ్రతుకుండగానే ఆవిడికి శిరోముండను అవునయ్యా జుట్టున్న దగ్గర నుంచి నూనె రాయలా దువ్వుకోవాలా రిబ్బన్లు పిల్లులు ఏడవాలా దానికి మళ్ళీ మల్లెపూలు ఉమ్మెత్తపూలు ఇవన్నీ సావాలా ఇవన్నీ అందుకని ఎంతకనున్నా గుండు కొట్టించేశారు అందుకే ఆ మహాతల్లి గోదావరిలో ముక్కు మూసుకొని గుట్టుక్కు మన్నది ఇప్పుడు ఏడుస్తావుట్రా దానివల్ల గోదావరిలో నేను దోశానా అదే కాలు జారి పోయింది ఇంకా చచ్చిపోలేదు కదా చావుల సంగతి ఎందుకు కానీ ఎవరు మా వాళ్ళకి జుట్టే కాదు వయస్సు కూడా పెరుగుతుంది మా ఇంటి సంబంధం ఉంటే చూడరాదు అమ్మాయి అందంగా నగమాలాగా ఉండాలి అందరం ఎందుకు అడుగుతాను నాకే చూడు అమ్మాయికి సొమ్ము ఉండాలి ఒళ్ళుంచే పనిచేసే దమ్ము ఉండాలి అంటే బాగా డబ్బున్న పరిమిషి కావాలన్నమాట అవును కట్టమే మాత్రం కావాలండి కట్టం అంటే మా వారికి చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి చెప్తాను దాన్ని బట్టి అంచనా వేసుకో అలాగే వీడి తల్లికి వేవులు రాగానే వ్యాపారసం పోయించానా మంత్రసానికి సావలా బిళ్ళ పాత చీర ఇచ్చాను అర్థమైంది మహాప్రభు అర్థమైంది మీ వాడు పుట్టిన దగ్గర నుంచి అతనికైన ఉగ్గు ఆవలం పాలు పావుకోళ్ళు తిండి బట్ట వీడికైన చివర కళ్యాణం మొత్తం వడ్డీతో సహా ఇప్పించాలంటారు అంతేకాదు అవతల పెళ్లి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళై ఉండాలి 4 ఎకరాల పొలం ఉండాలి ఒక్కతే అమ్మాయి ఉండాలి పెళ్ళైన మరుక్షణమే వాళ్ళ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరు మీద రాసి వాళ్ళు గోవింద 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 అని వీధిలో అడుక్కోవాలంటారు అంతేనా చెప్పగానే అలుగుపోతావయ్యా అందుకే నువ్వు నాకు నచ్చావు ఇదిగో నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో నాకు సంభవిస్తా ఎందుకేమయ్యా దాచుకుంటానా ఎలా డబ్బు నీ మొహాన్ని కొట్టాను వారికి పెళ్లి అవుతుందా స్వాభనం అవుతుందా రోజులు పండగ అవుతుందా అవుతుంది అమ్మాయి కడుపులో కాయ కాస్తుందా కాస్తుంది వారికి బారసాలు చేయాలా చేయాలి అది నువ్వే చేయాలా చేయాలి కదా ఆ బారసాల డబ్బు ఈ బారసాల డబ్బు ఒక్కసారి కొట్టాను మొహాన ఈ టైపులో కొట్టారా అరే నీకు కట్టింగే నీ కట్టింగేరా అయ్యా అమ్మో ఇక నా వల్ల కాదు మీరు లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ ఒకటి లాగిస్తాడు ఏం కమాన్ కిక్కండి బాబు మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతా నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు పరిగెట్టా అరే యూస్లెస్ ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడ్రా మా గొప్పగా సెలవు ఇచ్చారండి తమరి వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తమరేమయ్యారండి అరే రాజకీయ 1942, 1943, 1944 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా కానీ మన గచ్చరిత్ర చూసి వాళ్ళు చీవదలు పొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ అడగదు రా ఒరే తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు బతికరా నిల్ల వానికి వెళ్ళి కేకేసుకుంటా దండలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు ఉండు ఏ బంగారం మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావే నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని ఈ విధానం కూడా నచ్చలేదు అంటే నల్ల పుసలు కొనుక్కున్నావా అవును బాబు గారు అబ్బా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడురా మరేం పర్వాలేదు అయినా మన బంగారం ఏం అనుకోదురా అవునరా బంగారం లాంటి పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంతా తుపాకీలో దట్టించి డిషు డిషు కాల్చి మాటలు చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను 16 టవలు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే 1952, 1953, 1954 లో నన్ను మిలిటరీలోకి రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వాడిరా నేను అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నది నేను చూస్తే నాకు జాలేస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు
మళ్ళీ మోవ్రతం చేయమంటావు బామ్మా? మొదటిసారి పీలైతే మొలతాడు చూసినా ఫలితం లేదే పిల్ల. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నిద్రపోతున్నప్పుడు మొలతాడు తీసి ఎడం చేతికి తావీదులా కట్టుకుంటే పని అయిపోతుంది. నాకెన్ని తావీదులు ఉన్నాయో చూడు. ఈ మనిషి ఎక్కడ పడుకుంటాడు బామ్మా? లోపలే. అబ్బా వస్తున్నాను, ఉండండి. లేదండి, ఆడాళ్ళకి మొలతాడు ఎందుకు ఉంటుంది? అయినా నీకు మొలతాడు పిచ్చేంటి? అదే మోవ్రతం. మోవ్రతం లేదా నీ మొహం లేదు. చెప్పకుండా దుప్పట్లో చేయవేయడానికి ఎంత ధైర్యం నీకు? మీ అబ్బాయి అనుకునే. ఏమిటి, మా అబ్బాయి అనుకుని చేపెట్టావా? ఇదే ఇదే మోవ్రత. ఇంకోసారి ఆ మాట అన్నామంటే మొహం పగులుతుంది. నీకు పిచ్చి పట్టిద్దే, నువ్వు పనికిరావు. ఇంకా తెల్లారగానే బయలుదేరు. అది కాదా ఆంటీ? ఇంకేం చెప్పద్దు, వెళ్ళికనికి అటెక్కడికి. బయట కృష్ణ పడుకున్నాడు, నువ్వు హల్ల పడుకో. ఏమిటి తడుగుతున్నావు? అమ్మో కృష్ణ కృష్ణ, ఏమిటి ఘోరం? ఏమిటిది మిడ్ నైట్ అంకాల మసవాళ్ళగా? నీకోసమే ఈ గొడవ అంతా. నేను నల్లరి చేద్దామని వచ్చాను, నీ గ్లామర్ కి ఐసైపోయాను. నువ్వు లేకపోతే నేను బతకలేక ఈ స్టేజ్ కి వచ్చాను. మరి మొలతాడు అర్థం ఏంటి? నచ్చిన మగాడి మొలతాడు తీసి చేతికి కట్టుకుంటే ఆ మగాడితో కాపురం చేయొచ్చని బామ్మ చెప్పింది. మరి అదే, మరి కాపురం చేయడానికి కట్టుకోవాల్సింది మొలతాడు కాదు పసుపుతాడు. అయితే ఇంకే కట్టేసుకో, నన్ను చుట్టేసుకోవయ్యా. అయిపోయావు అయిపోయావే, సెక్షన్ 151 ప్రకారం వారెంట్ లేకుండానే ముంచేస్తానే. నా మీద దాదాగిరి చేసినందుకు ఒక కేసు, నా కుటుంబం మీద పుచ్చు వంకాయలేమో హత్యా ప్రయత్నం చేసినందుకు అటెంప్ట్ మర్డర్ కింద సెక్షన్ 307 ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో, లాక్కోలేక పిక్కోలేక చేస్తావు. ఇదంతా నీ పెళ్ళాం దగ్గరికి అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న. అవును మన హరి లాయర్ కదా, ఆ విషయమే మనం మర్చిపోయాం. మనం ఏంటి, ఆ విషయం ఆడే మర్చిపోయాడు. నీ మీద పరువు నష్టం వేస్తాను, ఈ కొట్టు లేకుండా చేస్తాను. నీ మీద రేప్ కేసు పెడతాను మాడు తెలియకుండా. చూడు పండు, నువ్వు నాకు పని చేసి పెడతావా? రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా? కాదు, కేసు వాదించాలి. కేసా? అవును కేసే. అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర. ఏది మరొక్కసారి నాకు దానికి వినిపించిన పిలవ. ఒకసారి ఏం కర్మ, 100 సార్లు పిలుస్తా. లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర, లాయర్ హరిశ్చంద్ర. కోర్టులో ముద్ద అనిపించినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉంది పాండు. ఈ జన్మకి ఆనందం చాలు. నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు. ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను? ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప. సరే నీకు నల్ల కొట్టుందా? ఒడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ ఎలాడేసాను.